ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేణిగుంట మండలం గురవరాజుపల్లి సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కస్తూరి లీలామోహన్ రెడ్డి నిర్వహించనున్న మహాదేవ యజ్ఞం బ్రోచర్ని నిర్మల నరసింహారెడ్డి ఆవిష్కరించి మీడియా సమావేశం. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారి దిన్న ప్రాంతంలో 70 లక్షలతో నిర్మించిన పార్కును నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్న పట్టించుకుని కార్పొరేషన్ అధికారులు అంటూ మీడియా సమావేశం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మీడియా సమావేశం. కనంగా పత్తికొండ ఈరన్నస్వామి 5వ వార్షికోత్సవం. విలేకరిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాయదుర్గం జర్నలిస్టులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా పామిడిలో మనం దినపత్రిక విలేకరి వేణుగోపాల్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసులు తహసీల్దార్ మారుతీలకు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ పామిడి మనం విలేకరి వేణుగోపాల్ను అత్యంత కిరాతకంగా హత్య చేయటం హేయమైన చర్య అంటూ విలేకరులు తీవ్రంగా ఖండించారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే మృతుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని జర్నలిస్టు యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ రాయదుర్గం జర్నలిస్టులు పాల్గొన్నారు. కేంద్రమైన దారుణంగా కొంతమంది దుండగులు నరికి చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో మీడియా మిత్రులను కలిసి స్థానికంగా సీఏ గారికి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దుండగల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి కుటుంబాలని న్యాయం చేయాలని మీడియా వాళ్ళంతా కోరుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, చివరికి హత్య ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తాజాగా ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవం రోజునే పామిడి పట్టణంలో వేణుగోపాల్ అని మనం పత్రిక ఇన్ఛార్జ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను జర్నలిస్టులుగా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణాలు ఏవైనా ఉండొచ్చు, దానిపైన హత్య చేయడం అనేటువంటిది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి. వారి కుటుంబానికి కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ హత్యకు ఎవరైతే పాల్పడినారో వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ ఘటనపైన అనంతపురం జిల్లా ఎస్పీ గారికి అందరూ కూడా జర్నలిస్టులుగా విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఏమిటంటే, మీరు లోతుగా విచారణ జరపండి. రకరకాల కోణాలు ఉండొచ్చు, కానీ ఆ కోణాల్లో విచారణ జరిపించి ఒక జర్నలిస్టుగా అతను హత్యకు గురయ్యాడు కాబట్టి వారికి ఉన్నటువంటి హక్కులను పరిరక్షించేందుకోసం వారి హత్యా ఘటనపైన పూర్తిగా విచారణ జరిపించి ఆ దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళంటనపైన పూర్తిగా విచారణ జరిపించి ఆ దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో తహసీల్దార్ గారికి ఆ విధంగా విజ్ఞప్తి చేశాం. ఇప్పటికే అదేవిధంగా యూపీఎస్ సిఐ శ్రీనివాసులు సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కోరుతున్నటువంటిది ఏమంటే, వారి కుటుంబం కూడా పేద కుటుంబమే, జర్నలిస్ట్ కుటుంబం. ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఒక ఆర్థిక సహాయాన్ని అందిస్తే వారి కుటుంబం కూడా కనీసం ఆర్థికంగా బాగుంటుంది అనేటువంటిది, వాళ్ళ పిల్లలని కూడా చదివించేటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మన అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకూడదనంటే ఈ ఘటనపైన చర్య తీసుకుంటేనే దానికి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుందనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థ ప్రజల రక్షణ కోసం ఉందా, భక్షణ కోసం ఉందా అనేది అర్థం కావడం లేదని, ఇది రాజకీయంగా చేస్తున్న విమర్శలు కాదని, బాధితులను మా కళ్ళారా చూశామని తెలిపారు. అధికారులు దొంగల ఫోన్లు, రౌడీ షీటర్ల ఫోన్లు ఎత్తలేదు అంటే అది ఒక ధర్మం అని, ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు ఫోన్లు ఎత్తకపోవడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు.
పోలీసు వారు వైసీపీ వారికి ఏమన్నా బానిసలా అనేది వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అల్లిపురంలో అక్రమ లేఅవుట్లను పరిశీలించిన సంగతి అందరికీ విదితమే అని ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సదరు విషయంలో స్థానిక నాయకులు మేకల అనిల్ చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డిలపై రాళ్లు పీకారన్న నెపంతో కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అక్రమ లేఅవుట్లో రాళ్లు పీకాల్సిన అధికారులు పీకకుండా దొంగ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి అక్రమ కేసును బనాయిస్తే బనాయించిన పోలీసులకు వారి ఉద్యోగం ఉండబోదని హెచ్చరించారు. వైసీపీ నేతలకు పోలీసు వ్యవస్థ చేస్తున్న బానిసత్వం పోతుందని, ఇదే పందా కొనసాగితే వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకోవాల్సి వస్తుందని తెలిపారు. పోలీసు వారు చేయాల్సిన పనులు వారు చేయకుండా మోసాలు చేస్తూ లంచాలు తీసుకుంటూ అమాయకులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే, అమాయకుల జోలికి వస్తే స్టేషన్ లోపలికి వచ్చి వ్యక్తిగత చర్యలు తీసుకుంటామని ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ పని సంతకాలు పెట్టడం ఒకటే కాదని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, జరుగుతున్న అరాచకాలను ఆపాలని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఎద్దేవా చేశారు. పోలీసులు వైసీపీ నేతలు ఏం చెప్తే అది చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని, పోలీసు వారు చేస్తున్న డ్రామాలు ఎన్నో రోజులు సాగబోవని తెలిపారు. పోలీసు వ్యవస్థ తీరు వల్ల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిపై కనికరం చూపాలని, పందా మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కావల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాడప కనురాధ, గుమ్మడి రాజా యాదవ్, సాబీర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ వ్యవస్థ అసలు మనకు అసలు రక్షణకు ఉందా భక్షణకు ఉందా అనేది అర్థమవుతుంది. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఇష్యూస్, ఇదేదో రాజకీయంగా చెప్పిన కామెంట్స్ కాదు ఇవి, నిజంగా మా కళ్ళతో చూశా, కళ్ళతో చూశా బాధితుల్ని. నిన్న కానీ ఆ కేసు ఎమ్మెల్సీ చేయకపోతే అన్న చెప్తే నేను ఫోన్లు చేశాను డిఎస్పీలకి ఎస్పీలకి, ఫోన్ ఎత్తితే కదా అధికారులు కానీ ఏదో రౌడీ షీటర్లు రౌడీలు దొంగలు ఫోన్ చేస్తే ఎత్తలేదంటే ఒక ఒక ధర్మం. ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పనిచేసిన ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే, ప్రజాప్రతినిధులు ఫోన్లు కానీ రెస్పాండ్ కాకపోతే ఎంత దారుణం ఇది. ఒక్కసారి మీరు మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరేమైనా వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి బానిసలా? ఈ ప్రభుత్వం మీకు ఒక బాధ్యత ఇచ్చిన దానికి పనిచేస్తారా? నిన్న మీ అందరికీ తెలుసు అల్లిపురం లేఅవుట్లో అక్రమాలు జరుగుతున్నాయని మేమంతా పోయి వచ్చాం. దాంట్లో ఐఏఎస్ కాడి నుంచి అందరికీ చేతులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయని చెప్పాం. పక్కన రోజు చూశారు నిన్న, అందులో ఇద్దరు ఆ అల్లిపురం సరౌండింగ్స్లో ఉండే ఉడుపల్లిపాడుకి సంబంధించిన ఒక అనిల్ యాదవ్ని, అలాగనే శ్రీకాంత్ రెడ్డిని, వాళ్ళపైన పోయి రాళ్ళు పీకారంట. ఆ పని చేయాల్సింది పోయిన నూడా బీసీ చేయాలి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసుకోవాలి, ఆర్డీఓ పోయి పీకాలి. వీళ్ళు వాళ్ళ ప్రవేశ స్థలంలో వచ్చి రాళ్ళు పీకారని వాళ్ళపైన కేసు రిజిస్టర్ అయిందో అవబోతుందో పెట్టుకుంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, అటువంటి కేసు రిజిస్టర్ అయితే మీ ఉద్యోగము ఉంటే అప్పుడు చూడండి. తమాషాలు పడుతున్నారు అందరూ. జిల్లాలో పోలీస్ స్టేషన్లు నరక కుప్పలుగా మారిపోయినాయి. అందులో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే పోలీస్ స్టేషన్లు పోలీసులే హంతకులుగా మారిపోయినారు. ఒకటి, పోలీసులు హత్యలు చేస్తున్నారు. రెండు, హత్యలు చేసిన వాళ్ళని పోలీసులు కాపాడుతున్నారు. వాళ్ళని సాక్షాత్ మంత్రి కాపాడుతున్నారు. మంత్రి ఒక నరరూప రాక్షసుడిగా మారిపోయినాడు. ఆయన కింద ఎవరైతే హత్యలు చేస్తారో, ఎవరైతే
బిడ్డల్ని చంపేసి ప్రాణాలు తీసేసి అనాథలు చేసేస్తారు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళని కాపాడుకుంటున్నాడు. ఒకటే రెండా మూడా, నిన్న ఉదయం ఎగోమిట్టులో నెల్లూరు చంద్రశేఖర్ని పోలీస్ స్టేషన్లో వెంకటాచలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ నాంచారయ్య జగన్మోహన్ రావు నాంచారయ్య కొడితే ఆదివారం కొడితే మంగళవారం మాకు చూపించాడు. ఇక్కడికి వచ్చి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మొన్నటి నుంచి ఈరోజు వరకు. ఆయనే మంత్రి కాపాడతాడు. ఈ అదే జగన్మోహన్ రావు గుడ్లూరు వారి పాళెంలో ఒక ఎస్సీ దళిత మహిళ ఇంట్లో వైసీపీ బీసీ లీడర్ అమ్మాయిని అనుభవించి అడ్డం వస్తే భర్తని చంపేస్తే ఈరోజుకి కేసు లేదు. అమ్మాయి డైరెక్ట్గా చెప్పింది, అయ్యా రీపోస్ట్ మార్టం చేయించారు అక్కడ. ఇక్కడ తగలబెట్టేసేసినారు ఉదయగిరి నారాయణ బాడీని, ఇక్కడ కూర్చిపెట్టారు వారి సాంప్రదాయం ప్రకారం. 174 స్టేట్మెంట్ తీసుకొని గుడ్లూరు వారి పాళెంలో కూడా కేసు క్లోజ్ చేశారు. తర్వాత బంధువులందరూ కేసు పెడితే రీపోస్ట్మార్టం చేశారు. రీపోస్ట్మార్టం చేసి భార్య నన్ను వాడు మా భర్తని అతను చంపేసేసినాడు అని చెప్పేసి చాలా క్లియర్గా మా వెనక ఎందుకు మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా కేసు పెడితే అతని జోలికి సాయి శాంతి అమ్మాయి మైలారి పెంచులేని చంపేసేసినారు, చంపేసి పూడ్చిపెట్టారు. మూడో తేదీ నైట్ కేసు పెట్టినారు. వాళ్ళ బంధువులందరూ పోయి ఫలానా వాడు చంపేసినాడని చెప్పేసి కేసు పెట్టినారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు అంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో 2 సంవత్సరాల నుండి కరోనా బాధలతో ఇళ్లకే పరిమితమై ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రోజు నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ఏర్పడి దాదాపు 8 నెలలు పూర్తవుతున్న విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు ప్రతి ఇంట్లో కరోనా ఏ విధంగా తొంగి చూసిందో ఈ రోజు విష జ్వరాలు డెంగ్యూ జ్వరం టైఫాయిడ్ మలేరియా ఇలా ప్రతి ఇంట్లో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ విష జ్వరం దాదాపు 3 రోజుల పాటు పిల్లల శాతం నుండి పెద్దల శాతం వరకు నీరసంగా పల్స్ రేటు పడి తగ్గిపోవటం జరుగుతుంది. ఇటువంటి సమయంలో కార్పొరేషన్ అధికారులు ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని అన్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను కోరారు. పై కార్యక్రమంలో షాహిర్ ఖాన్, విజయమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో మొన్నటి దాకా 2 సంవత్సరాలు కరోనా బాధలు ఇళ్లకే పరిమితమైన ప్రజలు, ఈరోజు నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ఏర్పడి దాదాపు 7-8 నెలలు అయిపోతుంది. కానీ ప్రతి ఇంట్లో కరోనా ఏ విధంగా తొంగి చూసిందో ఈరోజు విష జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ టైఫాయిడ్ మలేరియా ఇలా ప్రతి ఇంటిలో ఇట చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా పేదవాళ్ళ ఇంట్లో నుంచి పేదవాళ్ళ ఇంటి కాడి నుంచి కూడా ధనవంతుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ విష జ్వరాలతో బాధపడుతున్నారు. దాదాపు 3 రోజులు పాటు ఈ జ్వరం ఉండడం నీరసంగా పిల్లల శాతం పెద్దల శాతం కూడా నీరసం అయిపోవడం, వాళ్ళకి ఆల్రెడీ పల్స్ రేట్లు కూడా తగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కార్పొరేషన్ అనేది ఏర్పడి గతంలో కూడా మీకు నేను చెప్పాను, మేయర్ గారు, ఉప మేయర్లు, శాసనసభ్యులు ఇంతమంది ఉండి కూడా ఒక్కరోజు కూడా రాబోయే రోజుల్లో ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఈరోజు వరకు కూడా కార్పొరేషన్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారా అని మేము అడుగుతున్నాం. మేము గతంలో ప్రెస్ మీట్లో కూడా మీకు చెప్పాం, రాబోయేది వర్షాకాలం, డ్రైనేజ్ వ్యవస్థలో సిల్ట్ తీయలేదు, వాటర్ కూడా ప్యూరిఫైగా లేదు అని చెప్పి దాదాపు ఒక 15-20 రోజుల ముందు నేను ఇదే ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ అధికారులని, ప్రజాప్రతినిధులని అడగడం జరిగింది. సరే ఏదో ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టారు, అక్కడైనా రాబోయే రోజుల లోపల ఒక యాక్షన్ ప్లాన్ తయారవుతుందేమో అని అనుకుంటే
అక్కడ ప్రతిపక్షం లేకపోయినా ఉన్న పక్షమే కొట్టుకోవడం, ఇది అందరు చూశారు, దాన్ని వైరల్ చేసుకుంటున్నారు. మాకు అవన్నీ అవసరం లేదు. ఈరోజు మేము ఏదైతే ఆ రోజు చెప్పామో, ఈరోజు ప్రజలు ప్రతి ఇంటిలో తాగే నీరు కాడి నుంచి ఇటు మురికి నీరు దాకా ఏ విధమైన పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఈ జబ్బులు విలయ తాండవం ఆడిస్తుందో ఒకసారి గమనించాలని చెప్పి ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏసీ నగర్ నందు గల మల్లెల సంజీవయ్య మున్సిపల్ హై స్కూల్ నందు నాడు నేడు పనుల కింద 2.04 కోట్లతో 17 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు. నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏసీ నగర్ నందు గల మల్లెల సంజీవయ్య మున్సిపల్ హై స్కూల్ నందు నాడు నేడు పనుల కింద 2.04 కోట్లతో 17 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, శ్రీ మూల స్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ లోకిరెడ్డి, వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్, ఎలక్ట్రికల్ వైరింగ్, బోర్డ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని కార్యక్రమాలు చేశాం. రెండో ఫేజ్ కింద అడిషనల్ క్లాస్ రూమ్స్ని, బిల్డింగ్స్ని కూడా తీసుకురావటం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఒక నల్లూరు నగర నియోజకవర్గానికి ముందు ఇప్పుడు తీసుకుంటే 30-35 కోట్ల రూపాయలతో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి పెట్టడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు కలిపి కూడా 5 కోట్లు కూడా పెట్టిన దాఖలాలు లేవు. అట్లాంటిది రెండో విడతకి వచ్చేతలకే దాదాపు 35-40 కోట్ల రూపాయలతో ఈరోజు ఒక నెల్లూరు నగర నియోజకవర్గం కార్పొరేషన్ మొత్తానికి తీసుకుంటే దాదాపు 70-80 కోట్ల రూపాయలతో ఓన్లీ స్కూల్స్ మీద ఖర్చు పెడుతున్నాం. మాటకొస్తే మేము అభివృద్ధి చేయలేదని చెప్పే నీలిగే ప్రతి ఒక్కడికైనా, ఈరోజు ఈ స్కూల్స్ అభివృద్ధి మీద సిద్ధమా? గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించి మీరు ఎంత చిత్తశుద్ధితో డెవలప్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు మేము చిత్తశుద్ధితో స్కూల్స్ ఏ విధంగా చేసాం? మీ హయాంలలో పిల్లలు కింద కూర్చునే వాళ్ళు, ఈరోజు ఒక మంచి బెంచ్ల మీద చదువు కూర్చొని, ఎక్కడా కూడా మేము ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నాము, మాకు ప్రైవేట్ స్కూల్స్కి ఈరోజు ఛాలెంజ్ చేస్తాను నేను. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ని తొక్కేసి ప్రైవేట్ స్కూల్స్ పేరుతో పీల్చి పిప్పి చేసి వేలాది కోట్లు సంపాదించి ప్రభుత్వ స్కూల్స్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలు, గత 5 సంవత్సరాలలో మీరు గవర్నమెంట్ స్కూల్స్కి ఏం చేశారు? ఈరోజు ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళకి చెందిన స్కూల్స్కే వెళ్దాం, ఈరోజు ఈ ప్రభుత్వ స్కూల్స్కి వద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్కూల్స్ని, హై స్కూల్స్ని డెవలప్ చేస్తా ఉందో, ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కింద 50 లక్షల రూపాయలు బెంచెస్ కానీ అట్లాంటి వాటికి ఖర్చు పెడితే అదనంగా ఇప్పుడు 2 కోట్ల రూపాయలు 17 క్లాస్ రూమ్స్ కంటే ఈ ఒక్క స్కూల్కే 3.5 కోటి రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. నిన్న బీవీఎస్ స్కూల్ తీసుకున్నాం, గర్ల్స్ స్కూలు, దాదాపు అది ఒక 3 కోట్ల రూపాయలతో దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత దాతల సహకారంతో కావచ్చు, లేకపోతే ఇంకోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరమైతే ఇంకొక 1 కోటి రూపాయలు కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద స్కూల్స్, ఆర్ఎస్ఆర్, ఎంఎస్ఎం, కేఎన్ఆర్ కానీ, నెల్లూరు ఈఎస్ఆర్ఎం కానీ, బీవీఎస్ కానీ, అన్నీ కూడా గ్రౌండ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునేదానికి కానీ, అన్నీ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇవన్నీ ఈ 3 కోట్ల రూపాయలతో రూమ్స్ అన్నీ కట్టేసిన తర్వాత ఈ గ్రౌండ్ను కూడా డెవలప్ చేసేదానికి కూడా ఇంకొక 1 కోటి రూపాయలు అవసరమైతే నిధులు కేటాయించి నెల్లూరులో ఏ ఒక్క కార్పొరేట్ స్కూల్కి కన్నా మా ప్రభుత్వ స్కూల్స్ తగ్గువనే స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. సిద్ధమా? నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ ఎలవారి దిన్నే ప్రాంతంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కును నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంతంలో నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, నుడా వైస్ చైర్మన్ ఓబలేసు నందన్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా 19 పార్కులకి డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అన్నీ కూడా ఈరోజు నుంచి మొట్టమొదటిగా ఎల్ఎంఆర్ దిన్న ప్రాంతంలో ఈరోజు పార్కుని
ఓపెన్ చేసుకున్నాం. రేపు ఇంకొక ప్రాంతంలో ఈ విధంగా 19 పార్కులు, ఇంకొక 19లో 3 4లు పార్కులు 70% అయినాయి, అవి కూడా ఈ నెలాఖరు అయిపోతాయి. సో ఈ 19 పార్కులు కూడా ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తే పార్కుల వారోత్సవాలలాగా, పార్కుల అభివృద్ధి వారోత్సవ నూతన పార్కుల ప్రారంభోత్సవాలు ఈరోజు ఒకటి ఉంది, రేపు ఈ విధంగా 19 పార్కులు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు నగరంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 100% పార్క్స్ అన్నీ కూడా రెడీ చేశాం. ఈ 19 కాకుండా కూడా వెంకటేశ్వరంలో మనం వచ్చిన తర్వాత అంటే 20-21 పార్కుల్ని పూర్తిగా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే డివిజన్కి సంబంధించి ఈ కార్పొరేటర్ కోరిక మేరకు బల్జిపాలెంలో పార్క్ని 40 లక్షలతో ఓపెన్ చేశాం. ఈ 19 కాక ఈ బల్జిపాలెం కానీ ఇవన్నీ కూడా బల్జిపాలెం పార్క్ ఒకటి ఓపెన్ చేశాం. మిట్టపాలెంలో 70 లక్షల రూపాయలతో పార్కు ఇంకొక 20 రోజుల లోపల, అంటే ఈ పార్కులన్నీ తిరిగేసుకొని వచ్చే లోపల మళ్ళీ దాన్ని కూడా ఒక 70 లక్షలతో మిట్టపాలెం. ఎల్ఎం వర్ధిన పార్క్ సంబంధించి ఈ పార్క్ని 70 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. ఈ డివిజన్ లేకుండా మీరు ఎంత పనులు చేశారు, నేను ఎంత పనులు చేశాను లెక్కలేసుకుందామా అని అడుగుతా ఉన్నారు. ఓపెనా రండి, కావాలంటే శ్వేతపత్రం రిలీజ్ చేసుకోండి. గత 5 సంవత్సరాలలో మీదెంత పని, నాదెంత పని కాబట్టి ఒక మాట చెప్పేటప్పుడు నేను తెచ్చినవి అన్నీ కూడా శాశ్వతమైన పనులు. ఒక 100 సంవత్సరాల పాటు నెల్లూరు నగరానికి, అది సర్వేపల్లి కాలువలైనా కానీ, జాఫర్ సాహెబ్ కనుక వేల కుటుంబాలు నివసిస్తున్న భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి ఫ్లడ్ బ్యాంక్ అన్న, ఈరోజు పన్నా బ్యారేజ్ 30 తారీఖున ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేను వచ్చిన తర్వాతే, దాదాపు నేను ఆయన చలవలం అయిన తర్వాతే దాదాపు 80 కోట్ల రూపాయలు మొత్తం పని చేయించి ఆ రోడ్డును కూడా పెంచుతున్నాం. మైపాడు రోడ్డు 4 లైన్ వచ్చే నెల 2వ వారంలో శంకుస్థాపన కార్యక్రమం, మైపాడు రోడ్డుని ఆ ప్రాంతంలోనో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ట్రాఫిక్, దాన్ని కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. సో ఎక్కడికెక్కడికి డెవలప్మెంట్ తీసుకుంటాం. ఇంకొక 6-7 నెలల లోపలే రేపు పండగ కల్లా ఫ్లైఓవర్ అయిపోతుంది, బ్యారే దాదాపు వాలింగ్ 80% అవుతుంది, ఇవన్నీ కూడా చూస్తారు. మైపాటు రోడ్డు అయిపోతుంది చూస్తారు. ఆ రోజు చూపిస్తాను డెవలప్మెంట్ మీరు చేశారా, నేను చేశానా అన్నీ కూడా. ఇల్లు కూడా ఇబ్బంది లేకుండా, నిన్న పోయి రచ్చలు చేశారు కొంతమంది, అక్కడ కూడా మేము ఇల్లు తొలగిలే, ఇంకా ఇల్లు కట్టించి తొలగిస్తా. ఎంక్రోచ్మెంట్స్ అయిన షాప్స్ రేకులు ముందుకు వచ్చినాయి, అవి తప్పవు, వాళ్ళకి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేయాల్సిందే. కొంతమంది అన్నారు నోటీస్ లేదు, నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్తారు, కోర్టుకి వెళ్ళి ఆపిచ్చేసి అభివృద్ధి ఆపిపోదు అని ఒక ఎదవ రాజకీయాలు ఎదవ. అవి ఏం చేయం, నీట్గా మేము చేసే పని మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం చెప్తుంది. శ్రీ కస్తూరి లీలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాదేవ యజ్ఞం బ్రోచర్ని నిర్మలా నరసింహారెడ్డి ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ మహాదేవ యజ్ఞం 108 రకాల వనమూలిక ఔషధాలతో నిర్వహించే ఆయురారోగ్య మహా అమృత యాగమని, అలాగే ఈ యాగానికి కావలసిన ఆవు నెయ్యి, నవధాన్యాలు, నవగ్రహ సమితలు, 27 నక్షత్ర సమితలు, ఆయుర్వేద మూలికలను వచ్చే భక్తులకు ఉచితంగా అందించబడి వారి స్వహస్తాలతో యాగంలో పాల్గొనే అవకాశం ఉందని, కావున నెల్లూరు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని తెలియజేశారు. మహాదేవ యజ్ఞం నిర్వాహకులు, జ్యోతిష్య వాస్తు నిపుణులు కస్తూరి లీలామోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ యజ్ఞ యాగాది క్రతువులు 2011వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆయురారోగ్యాలు సమకూరాలని, ఈ యొక్క యజ్ఞం 108 రకాల వనమూలికల ఔషధాలతో నిర్వహించబడుతుంది, యాగానికి కావలసిన వస్తు సామాగ్రి ఉచితంగా ఇవ్వబడుతుంది, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ యజ్ఞం సాయంత్రం 4 గంటలకు గోపూజతో ప్రారంభమవుతుందని, కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొని తమ స్వహస్తాలతో యజ్ఞంను ఆచరించవచ్చునని తెలిపారు. చిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ యజ్ఞంనకు విచ్చేసిన భక్తులందరికీ ఉచితంగానే యజ్ఞ సామాగ్రి ఇవ్వబడుతుందని, ఎవరైనా స్వతహాగా తెచ్చుకోదలిచిన వాళ్ళు తెచ్చుకోవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రమల్ రెడ్డి, యానాటి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు టౌన్లో చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ఈ యజ్ఞం కానీ, ఈ హోమం కానీ, ఇటువంటివన్నీ ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే అలవాటు ఉంటాయి చేయడం అనేది, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన లీలామోహన్ రెడ్డి ఒక యజ్ఞం ఇంతకుముందు ఒక
ఐదు సంవత్సరాల కిందట ఇదే టౌన్ హాల్లో యజ్ఞం చేయడం జరిగింది. హోమం పెట్టడం, గోవ పూజ చేయడం, ఆ యజ్ఞాన్ని గురించి ఒక మహామేధావి ఇలాగా ప్రసంగించడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. అప్పటి వరకు నీలామోహన్ రెడ్డిలో ఉన్న వాస్తులో ఆయుర్వేదంలో వీటిల్లో మాత్రమే ఆయన నైపుణుడు. ఈ యజ్ఞాన్ని గురించి వీటి ప్రావీణ్యం గురించి ఆయనకేం తెలుసు అనే ఫీలింగ్ ఉండేది నేను. ఆ రోజు ఆయనకున్న మేధా సంపత్తి కానీ యజ్ఞంలో ఉన్న నైపుణ్యము దానికి ఉన్న ఉపయోగాలు ఆ రోజు ఆయన చెప్తేనే అర్థమైంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే రేపు 21వ తేదీ ఆదివారం రోజు టౌన్ హాల్లో ఈ మహాయజ్ఞం చేయడానికి ఆయన సంకల్పించడం చాలా అద్భుతం. నెల్లూరు ప్రజలకు చాలా ఆనందకరమైన విషయం. ఒక యజ్ఞం చూడాలా, ఒక యజ్ఞంలో పాల్గొనాలా అంటే ఎన్నో కిలోమీటర్లు వేరే ఊళ్ళకి పోయేసి మనం పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది ఒక యజ్ఞం చూడాలంటే. అట్లా కాకుండా మనకు ఈ నీలమ్మోహన్ రెడ్డి వల్ల నెల్లూరు టౌన్లో నడిపొడ్లో టౌన్ హాల్లో ఈ మహాయజ్ఞం అనేది ఆదివారం రోజు 21వ తేదీ సాయంకాలం 4 గంటలకు జరిపేటట్లు ఆయన అన్ని సౌకర్యాలు కల్పించి అక్కడ చేస్తున్నారు. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఆశావహులు ఎవరెవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ రోజు పాల్గొని గ్రూప్ పూజ కానీ ఈ యజ్ఞంలో వేసే వాళ్ళు వీడిచ్చే నెయ్యి కానీ వనమూలిక కానీ దీప నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ అందరికీ అందరి చేత వేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఆ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య విద్య, ఆయుష్ విద్య ప్రతి దానికి అది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ పాల్గొంటారని, పాల్గొని అందరూ ఈ యజ్ఞంలో సఫలీకృతులయ్యి దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజపల్లి సచివాలయం పరిధిలోని రామకృష్ణపురం బీసీ కాలనీ, వైఎస్ఆర్ నగర్ మరియు అంబేద్కర్ కాలనీ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడప గడపకు శాసనసభ్యులు తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండే పథకాలు అందరి లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సంచరాణి, ఎంపీటీసీ భాస్కరయ్య, సర్పంచ్ సైనాజ్ బి, శంకర్ రెడ్డి, రహీం, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. బాగా డెవలప్ అయ్యిండు అది. అందరికీ పట్టాలు రావటం 95-96% ఇల్లు పట్టాలు ఇచ్చాము. ఒక నలుగురికి ఏమి వీలేదు. అవి కూడా ఇక్కడ నాయకులందరూ కూడా చెప్పాను, అవి కూడా ఇచ్చేయమని. చాలా సంతోషంగా ఉన్నారు అన్న. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కరెంటు కింద ఉన్నామన్నా, ఏమవుతామో మాకే భయం వస్తుందన్నా, కరెంటు తీగలు ఏడబడతాయో అంటే పాపం. అప్పుడు పేదోళ్ళు ఈ పెద్ద పెద్ద పోల్ కింద అప్పుడు ఇల్లు జాగా లేకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కట్టుకున్నారు. వాళ్ళకందరూ కూడా ఈరోజు ఇల్లు జాగా దాదాపు 96% ఇచ్చినాం. అందరూ చాలా సంతోషపడ్డారు అన్న. మీ రుణం ఎలా తీర్చుకోవాలన్న, జగనన్న రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పారు. కాబట్టి ఇది మాకు గడప గడప తిరగటం వల్ల ఒక ఉత్సవంలాగా తీసుకొని మమ్మల్ని తీసుకొని పోతూ ప్రతి ఇంట్లో ఆనందం పడుతున్నారు. 90% ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. జై జగనన్న, జై జై జగనన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేణిగుంట మండలం గురవరాజుపల్లి సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కస్తూరి లీలామోహన్ రెడ్డి నిర్వహించనున్న మహాదేవయజ్ఞం బ్రోచర్ని నిర్మలా నరసింహారెడ్డి ఆవిష్కరించి మీడియా సమావేశం. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారి దిన్న ప్రాంతంలో 70 లక్షలతో నిర్మించిన పార్కును నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాడపాక అనురాధ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకుని కార్పొరేషన్ అధికారులు అంటూ మీడియా సమావేశం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మీడియా సమావేశం. ఘనంగా పత్తికొండ ఈరన్నస్వామి 5వ వార్షికోత్సవం.
విలేకరిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాయదుర్గం జర్నలిస్టులు డిమాండ్. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.